ఎన్కౌంటర్లు లాంటి ఇటీవల కాలంలో చట్టం మార్చి మహిళల మీద అత్యాచారాలు జరిగినా, అత్యాచారం చేసి హత్యలు చేసినా, లేదంటే సామూహిక మానభంగాలు చేసినా దానికి శిక్షలు పెంచారు. కానీ ఇక్కడ దీనికి రూట్ కాజ్ శిక్షలు పెంచడం, ఎన్కౌంటర్లు చేయటం ఇవి పరిష్కారాలు కాదు అనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికీ ప్రతిరోజు భారతదేశంలో మహిళల మీద అత్యాచారాలు దాదాపుగా 90 జరుగుతుందని చెప్పేసి అని లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే మనం చూసాం సుప్రీంకోర్టు ఎందుకు ఇంత జోక్యం చేసుకుంటుంది అన్నింటిలో అని చెప్పేసి అని. మణిపూర్ సంఘటన చూసాం, కుకీ మహిళల్ని బట్టలోపు తీసేసి అర్ధనగా నగ్నంగా ఊరేగించి వేధించు అత్యాచారం చేసిన సంఘటన చూసాం. అది లేటుగా వెదురులోకి రావడం చూసాం. తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కోస్తో కాస్తో కదలిక ఏర్పడింది. అలానే బిల్కీస్ బనోస్ రేప్ కేసులో ఆమె ప్రెగ్నెంట్ ఉమెన్, ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారు. దాంట్లో 11 మందికి శిక్షలు పడ్డాయి. తర్వాత వాళ్ళకి క్షమాభిక్ష మీద బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి దండలేసి ఊరేగించేటువంటి విష సంస్కృతి ఈ దేశంలో ఉందంటే మనం ఎటువైపు పయనిస్తున్నామో ఆలోచించవలసిన అవసరం ఉంది.